ఈరోజు ఆంధ్ర భోజన ప్రజావేదిక ఆధ్వర్యంలో ఆంధ్ర భోజన ప్రజావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అంబావతి గోవింద్ గారి అధ్యక్షతన అనంతపురం నందు అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ దగ్గర మన జిల్లా కలెక్టర్ ఉత్తమ కలెక్టర్ జాతీయ స్థాయిలో అవార్డులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డు ఇచ్చినటువంటి కలెక్టర్ గంధపు చంద్రుడు గారు దాదాపు మన జిల్లాలో 63 మండలాలు ఉంటే 63 మండలాల్లో ఏ కుగ్రామానికి పోయినా కూడా గంధపు చంద్ర గారు ఏ విధంగా పరిపాలన దక్షత చేస్తున్నారో మనకు అర్థమవుతది గంధపు చంద్రుడు గారు వచ్చిన తర్వాత అనంతపురం జిల్లా వెనకబడిన జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తున్నటువంటి పరిస్థితుల్లో కేవలం స్వార్థ బుద్ధితో దురుద్దేశ బుద్ధితో గంధపు చంద్రుడు గారు ఒక బౌద్ధుడై ఉన్నాడని ఒక ఆలోచన విధానంతో దుహంకారంతో వాళ్ళ చేతుల అధికారం ఉంది కదా అలాగే మా పార్టీ అండదండలు ఉన్నాయి కదా అని దంబారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు నోటికొచ్చినట్టు మాట్లాడారు అయ్యా ఎస్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మీరు మా జిల్లా కలెక్టర్ గంధపు చంద్రుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు మీకు ఓట్లు వేసింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బహుజనులే మిమ్మల్ని ఓట్లు వేసి మీ పార్టీని గెలిపించారని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే ఉత్తమ కలెక్టర్ అని అవార్డు ఇచ్చారు మీకు తెలుసా తెలియదా అంటే మీ పార్టీ గైడెన్స్ ఏమైనా చెప్పారా ఇకనైనా తెలుసుకోండి గంధపు చంద్రుడు గారు వెనక బహుజనులంతా ఉన్నారు ఉన్నాము కాదంటే మా వర్గాలలో అంతయంతో చదివినటువంటి వ్యక్తులు బయటకు వచ్చి పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద దుహంకారంగా మీరు మాట్లాడితే రాబోయే ఎలక్షన్లో బహుజనులు ఒక చూపిస్తాం ఓటు అనేటువంటి ఆయుధాన్ని మా బిఆర్ అంబేద్కర్ మా దేవుడు ఇచ్చాడు అయ్యా ఎంపీ గొర్రెంట్ల మాధవన్ గారు ఈ జిల్లాలో మినిస్టర్ గారికి తమ్ముని మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఆ సంఘటనలో మీరున్నారు నేడు గంధపు చంద్రుడు గారిని మాట్లాడుతుంటే పక్కనే మీరు నిలబడుకొని చూస్తున్నారు అంటే మీరు బహుజనుడు కాదా గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఏదో చిన్న సంఘటన అంగన్వాడీ ఆయాలకి టీచర్లకు సంఘటన జరిగితే దానికి మీద మాట్లాడారు ఒప్పుకుంటాం ఈరోజు గంధపు చంద్రుడు గారిని అనుచిత వ్యాఖ్యలు వేస్తుంటే పక్కన నిలబడి సోది చూస్తున్నారా అంటే మీకు ఓట్ల కోసం బహుజనులు కావాలి రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఊడిగం చేయాలా ఇక్కడైనా మారండి అనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా రాజ్యాధికార దిశ ప్రయాణం చేయకపోతే మన మీద అలమాయి చేస్తుంటారు అలాగే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు తక్షణమే బైక్ క్షమాపణ చెప్పాలి గంధపు చంద్రుడు గారికి లేదంటే ఆంధ్ర భోజన ప్రజావేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకొస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భోజన బాంధవులకు అందరూ ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు జై భీమ్. జిల్లా కలెక్టర్ గంధపు చంద్రుడు గారిని చూపించిన ఎమ్మెల్యే కేసీ గారిని జిల్లా కలెక్టర్ గంధపు చంద్రుడు గారిని చూపించిన ఎమ్మెల్యే కేసీ గారిని జిల్లా కలెక్టర్ గంధపు చంద్రుడు గారిని చూపించిన ఎమ్మెల్యే కేసీ గారిని జిల్లా కలెక్టర్ గంధపు చంద్రుడు జిల్లా కలెక్టర్ గంధపు చంద్రుడు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టర్ కన్నప్ప చంద్ర గారిని దూషించిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. జిల్లా కలెక్టర్ కన్నప్ప చంద్ర గారిని దూషించిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎస్ఏసీపీసీ మైనారిటీ లైంగికత వదిలాలి. ఎస్ఏసీపీసీ మైనారిటీ లైంగికత వదిలాలి. బహుజని లైంగికత వదిలాలి. బహుజని లైంగికత వదిలాలి. జిల్లా కలెక్టర్ కన్నప్ప చంద్ర గారిని దూషించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. జిల్లా కలెక్టర్ కన్నప్ప చంద్ర గారిని We want.